మరి ఇవన్నీ మాకు పాపం తెలియని వాళ్ళం కదా మేము కూడా 25 ఏళ్ళు పట్టింది మాకు కూడా ఏదో మెల్లగా కింద మింద పడుతూ ఏదో అనంతపురానికి వచ్చి అనంతపురంలో ఆపర్చునిటీస్ చూసుకొని ఏదో చిన్న చిన్న వర్కులు చేసుకుంటా ఓ కంపెనీలు పెట్టుకొని లోన్లు తీసుకొని ఏదో చేసుకోవడానికి 25 ఏళ్ళు పట్టింది కానీ మీరందరూ చూసే ఉంటారు ఈ ప్రకాష్ రెడ్డి రైజ్ అనేది ఏ రకంగా ఉన్నది అనేది సుడిగాడి సినిమా చూసింటారు అల్లర్నరే సినిమా సుడిగాడి సినిమాలో అల్లర్నరేషం ఒక పాట మొదలైతే పేపర్లు పంచే దగ్గర నుంచి లాస్ట్ వేదలకి కోటీశ్వరుడు అయిపోతాడు ప్రకాష్ రెడ్డి రైజు ఈ రకంగా ఉంది 2.5 సంవత్సరం ఎలక్షన్ల కోసం నేను ఇల్లు అమ్ముకుంటున్నా నా ప్రాణాలు మీ చేతుల్లో పెడుతున్నా ఓడిపోతే మా శవానికి దండేయండి గెలిస్తే నా మెల్లో దండేయండి అని చెప్పి ప్రచారం చేసుకున్నా నువ్వు ఈరోజు దాన్ని కూడా తప్పు పట్టే పరిస్థితి ఏ రకంగా అంటే ఇండ్లు లేదని చెప్పి మమ్మల్ని హేళన చేస్తున్నారు ఫస్ట్ ఆ ఇండ్ ఉండే ఇండ్లకి రెంటన్నా గట్టు కొనన్నా గోను పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇండ్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ అదేదో క్లారిటీ చేసుకో సో ఈ రకంగా మీ రైజ్ అనేది భయంకరంగా సినిమాలో ఒక కమేడియన్ రైజ్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా నీ రైజ్ తయారైతుంది దాన్ని సపోర్ట్ చేసుకున్నాం కదా గుమ్మడికాయలు దొంగేవారు అంటే భుజాలు తడుముతున్నట్టు ఇమ్మీడియట్గా పరిగెత్తుకుని వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టడం అనేది భలే అలవాటుగా మారుతుంది మరి మా వంతు ఇది పక్కన పెడితే నీ రైజ్ ఏ రకంగా ఉన్నది ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మాట్లాడే ప్రతి విషయము ఇలా మీడియా సోదరులు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా కాపీలు పంపిస్తాము ఎందుకంటే ఎక్కడెక్కడ ఈ సంపాదనలు అనేటివి జరుగుతున్నాయి అక్రమ సంపాదనలు అనేవి ఎందుకంటే గత 2 ఏళ్ళగా ఎక్కడ నాకు తెలిసి ఏ కాంట్రాక్టు జరగలేదు లేకపోతే ఇది ఎక్కడ భూములు అమ్మి భూములు కొనిందేం లేదు వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఈ సడన్గా ఈ ఆస్తులు అనేటివి వీళ్ళ పేర్ల మీద బినామీల పేర్ల మీద ఏ రకంగా వచ్చినాయనే విషయాన్ని కూడా మొత్తం మీడియా సోదరులు కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్లస్ ఇది ప్రకాష్ రెడ్డికి కూడా చేరితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా ఖచ్చితంగా సోషల్ మీడియాలో పెడతా దీన్ని తీసుకొని చదువుకొని ఏదైనా క్లారిటీ ఇచ్చేటట్లు దాని మీద ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది మొట్టమొదటిగా సివిల్ సప్లైస్ ఇష్యూ బ్రహ్మాండంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది సివిల్ సప్లైస్లో ఏదో కొన్నేళ్ల నుంచి కోట్లు తినేస్తున్నామని మరి దాంతోపాటు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకు ఇక్కడ కందుకూరులో గోడౌన్ ఉంటే ఎఫ్సిఐ గోడౌన్ని కావాలని చెప్పి తొలగించేశామని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఒకటి బుద్ధుడిని మాట్లాడాలా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఇక్కడ క్యాన్సిల్ చేయడం అన్నది దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి మా కృషి పూర్తి స్థాయిలో మేము చేస్తుంటే ఓ పక్క నువ్వు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నావు ఎస్ ఈరోజు నీ గవర్నమెంట్ వచ్చింది అదే గోడౌన్కి తిరిగి ఆ పాత ఏ రకంగా ఉందో ఆ రకంగా అక్కడే బియ్యం దింపించి ఇంకా పాసిబిలిటీ ఉంటే పాపం అక్కడ ఉన్న లేబర్ కూడా అమ్మాలీలు కూడా పూర్తి ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయి ఉన్నారు వాళ్ళు వెనకలికి తెస్తే అది కరెక్ట్గా ఉంటుంది కానీ ఊరికే నీ రాజకీయాల కోసం ఆ 4 రోజుల్లో పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి కూతలు పూసేసి ఈరోజు చేతగాక చేతులు ఎత్తేసి కూర్చుంటే కరెక్ట్ పద్ధతి కాదు ఈరోజు రామ్నేపల్లి గోడౌన్ చూసుకున్న అదే పరిస్థితి రామ్నేపల్లిలోని బినామీల్ని పెట్టుకొని రంగారెడ్డి అనే వ్యక్తిని ఆ లోపల కాంట్రాక్ట్లు అన్నీ చేసుకుంటూ అక్కడ నడుపుతున్నాం ఇదంతా చాలదు అనుకోకుండా ఈరోజు సివిల్ సప్లైస్ని స్టేజ్ 1 టెండర్ను వేశావు చాలామంది పోటీల్లో పడినప్పుడు స్టేజ్ 1 టెండర్ వేశావు ఎట్ట తిరిగి దీనిలో ఏదో కోట్లు మిగిలిపోతాయని చెప్పి నువ్వు లెసులుకు పోవడం జరిగింది సరే లెసులు పోయినావు ఏం చేసుకున్నావు అది నువ్వు నీ స్ట్రాటజీ నీకుంటుంది ఆడ డబ్బులు సరిపోలేదని చెప్పని ఒక బినామీని పెట్టుకొని నువ్వు డబ్బులు సరిపోలేదని చెప్పని ఆ వ్యక్తి ద్వారా కర్ణాటక బియ్యం అమ్మిస్తా అంటే కర్ణాటక బార్డర్లో బియ్యం లోడ్ దొరికే పరిస్థితి ఈరోజు ఏర్పడింది పేద ప్రజలు తినే బియ్యాన్ని నువ్వు అమ్ముకుంటున్నావు అంటే ఒకసారి ఆలోచన చేయాలి ఎంత రెస్పాన్సిబుల్ సిటిజన్ నువ్వు ఈ దీంట్లో అనేది అని ప్రజలు నిన్ను ఎట్లనుకున్నారు కూడా తలకాయలు కొట్టుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది మరి నాకేం సంబంధం ఎవరో వేరే పేరు మీద వేసినామనుకుంటావా ఈయన కాంట్రాక్టరు పరమేశ్వర్ రెడ్డి కాంట్రాక్టరేనా అంటే ఒక కార్యకర్తతో ఫోటో దిగితే సర్లే ఎవరో తెలియదు 10 మంది ఫోటోలు తీసుకుంటారు అనుకుంటారు ఈయన ఒక సివిల్ సప్లైస్కి ఈరోజు మాత్రమే కాదు పాలు గుడ్లు చిక్కీలు ఇవన్నీ చేసేది ఈయన ఈ ప్రతి ఒక్క దాంట్లోనూ ప్రకాష్ రెడ్డి హస్తం ఉంది ఆయన ప్రతి ఒక్క దాంట్లోనూ ఆ గుడ్లు చిన్న సైజులు ఇవ్వడము పాలు కల్తీలు చేయడము ఇట్లాంటి రకరకాల దీంట్లో కూడా డబ్బులు సంపాదించే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది ఈయనేం మీ పార్టీ కార్యకర్త కాదు ఈ రకంగా ఫోటో దిగడానికి ఒక కాంట్రాక్టరు 100 కోట్లు టర్నోవర్ చేసే కాంట్రాక్టరు మీతో ఈ మాత్రం ఫోటో దిగినాడంటే నీకు అంతో ఇంతో నీకుండే దీంట్లోనే దిగింటాడని చెప్పి అనుకుంటుంది ఇవన్నీ కూడా మీడియా సోదరులకు మొత్తం అన్నీ కూడా ఇవ్వాలనుకుంటున్నాం మరి 2వ విషయము నాకు కానీ నా పిల్లలకు కానీ ఎక్కడైనా ఆస్తులుంటే నేను రాసిచ్చేస్తా చించేస్తా పొడిచేస్తా ప్రగల్భాలు విపరీతంగా పలికినా
ఎన్జిఓ కాలనీ నాయక్ నగర్ పైన ఎన్జిఓ కాలనీలో సాయి సిద్ధార్థ రెడ్డి 25 సెంట్లు, ఆత్మారాం రెడ్డి 25 సెంట్లు, చరణ్ రెడ్డి 25 సెంట్లు. వీళ్ళంతా కలిసి తను చరణ్ రెడ్డి అని మీ అన్న కొడుకు ఎవరు ఉంటారు, ఆత్మారాం రెడ్డి మీ నాన్న, సిద్ధార్థ రెడ్డి మీ కొడుకు, 20 సెంట్లు 75 సెంట్లు ఇంటి కోసం నువ్వు కొన్నావు. ఇది ఈ మధ్యలో జరిగింది. ఆ ఎన్జిఓ కాలనీలో ఏదో చిన్న పంచాయతీ ఉంటే వాళ్ళని పంచాయతీ తీసుకొని వాళ్ళని పట్టుకొని తక్కువ రేటుకి వాళ్ళని బెదిరించి దుబ్బడ పంచాయతీ చేసి ఈ భూమి తీసుకునేది నిజం కాదేమో, ఒకసారి నీ గుండెల మీద నువ్వు చేసుకొని నువ్వు మాట్లాడి సరిపోతుంది. ఇది నేను చెప్పడమే కాదు, నీ కార్యకర్తలు, నీ కోసం 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు, నీ గుండా ఇబ్బంది పడిన వాళ్ళు మాట్లాడే మాట ఇది. దానికి కూడా ప్రూఫ్స్ ఎక్కడ అంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్స్ కూడా ఏ రకంగా అయినా అనే విషయాన్ని మనం చూడొచ్చు. మరి ఇదే రకంగా రాప్తాల్లో టోల్గేట్ ఉంది. రాప్తాల్ టోల్గేట్లో అక్కడ ఒక 25 లక్షలు నెలకు ఎవరినో బినామీని తీసుకొచ్చి ఒక ఫేక్ టెండర్ వేశారు. టెండర్ వేయడానికి వచ్చిన వాళ్ళందరినీ బెదిరించి ఈరోజు నెలకు 25 లక్షల రూపాయలు అక్కడి నుంచి నువ్వు వసూలు చేస్తున్నావంటే దాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులు అని. కేవలం నిన్ను ఎమ్మెల్యేని గెలిపించినందుకు నువ్వు నెల నెల ఇంత డబ్బులు వసూలు చేసుకొని ఈరోజు నువ్వు ఇళ్ళలో దాచుకుంటున్నావంటే నీ పరిస్థితి ఎక్కడికిందనే విషయాన్ని నువ్వు ఒకసారి అర్థం చేసుకోవాలా. మరి ఒక ఆయన ఇంకొక ఆయన వాళ్ళు అన్న ఉంటాడు ప్రీతం గారి పాపము, ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ అన్నమాట. నన్ను గుర్తించట్లేదు ఎవరు, ఎవరో ప్రొద్దుటూరు నుంచి ఒక ఆయన వచ్చేస్తున్నాడు, ఇక్కడ తిరిగేస్తున్నాడు, ఐదు ఇంకో ఆయన ఇక్కడ తిరుగుతున్నాడు, నన్ను గుర్తించట్లేదు, నా గుర్తింపు ఎట్లా, నా గుర్తింపు ఎట్లా అని చెప్పని ఆయన ఈరోజు మాట్లాడే పరిస్థితి చాలా వరకు ఉంది. కొన్ని కొన్ని విషయాలు అంటే ఆయన పాపం మాట్లాడడం రాదు, మాట్లాడుతూ అంటాడు అనమాట. కానీ ఆ మాట్లాడేదంటే ఏం మాట్లాడుతూ అంటాడు ఆయనకే ఇది ఉండదు. ప్రకాష్ రెడ్డి కూడా భయపడే పరిస్థితి ఆయన మాట్లాడితే, ఇండియా ఒకటి ఒకటి మాట్లాడతాడు ఎట్లా. ఆయన ఆయన ఒక చిన్న ఇష్యూని అంటే మేడా చంద్రశేఖర్ ఈ పేరు బాగా మనం ఈ మధ్యలో ఉంటాం, ఎందుకంటే మీడియా సోదరులు కూడా ఉంటారు, బయట వాళ్ళు కూడా, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరు ఉంటారు. ఏంటంటే ఆయన భూమి పురుగుంట దగ్గర దాన్ని ఆయకం పెట్టి ఆయకంలో భూమి 10 ఎకరాల భూమిని ఆయన అప్పు కట్టలేక ఆ భూమిని అప్పు బదులు భూమి రాజిస్తానని చెప్పని ఒక ఆయకం రిజిస్ట్రేషన్ ద్వారా దాంట్లో ఒక అగ్రిమెంట్ ద్వారా వాళ్ళ బిడ్డను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది ఎవరంటే మా మామ, మా అమ్మ తమ్ముడు మురళి వాళ్ళ మామ వాళ్ళ బంధువులకి ఇది జరిగింది. ఈరోజు కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కానీ సివిల్ సప్లైస్లో కానీ మీ మాట చెల్లుబాటు కావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీకున్నటువంటి వ్యవహార శైలి, మీకు తెలిసిన కిటుకుల వల్ల మీరు సక్సెస్ అవుతున్నారు. ఈరోజు కూడా జిల్లాలో కోడిగుడ్ల కాంట్రాక్టరు సంజీవరాయుడు కుటుంబది శేషు మేనల్లుడు మీ వాడు మీ బినామి మహేంద్ర సారీ మురళి బినామి మీ మేనమామ బినామి ఏమి ఈరోజు కూడా స్టేజ్ 1 బియ్యం రవాణా కాంట్రాక్ట్ కోసం మీరు శత విధాల ప్రయత్నం చేసినారు. నాకు తెలిసి మళ్ళీ ఏప్రిల్ టెండర్లు పిలిస్తే మళ్ళీ వేస్తారు, మీరే కూడా వేసుకుంటారు, ఎందుకంటే మీకు జరుగుతుంది. ఇంకా కూడా దీని విషయంగా సోమవారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ గురించి మాట్లాడతారు, మంగళవారం సివిల్ సప్లైస్ గురించి మాట్లాడతారు. ఒకవైపు కొడాలి నాని గారు చంద్రబాబు వేస్తుంటారు, ఒకవైపు మీ పనులు ఏం ఎక్కడ ఆగవు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. కారణం ఏమంటే ఇక్కడ జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళే సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ గానో లేకుంటే కార్పొరేషన్ ఎండీలు గానో వస్తున్నారు, మీ పనులన్నీ కూడా చక్క పెట్టుకుంటా మీరు పనులు చేసుకుంటున్నారు. ఇంకొకటి మా నాయన గురించి మాట్లాడినారు జబ్దుర్తి ఆత్మారాం రెడ్డి, పుట్టుకతోనే శ్రీమంతుని బిడ్డ, భూస్వాముల బిడ్డ, ఎమర్జెన్సీలో మా నాయన 1978లో ఎమర్జెన్సీలో అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు మీ మామ కృష్ణారావు కూడా ఆ రోజు జైలు మెట్టే. ఆ రోజు మీ మామ కృష్ణారావుకి 8 ఎకరాలు ఉండేది, మా నాయనకు ఆ రోజు 200 ఎకరాలు ఉండేది. మీ మామకి ఎంత ఉండేది, ఈరోజు మా నాయనకి 20 ఎకరాలు కూడా లేదు. మాకు 3 కొడుకులకు మంచి 10 ఎకరాలు రాయించినాడు ఆయన, ఆయన పేరుతో 10 ఎకరాలు. అవు ఈ మధ్య ఇళ్ల స్థలాలు కొన్నాం, మొత్తము
బ్యాంక్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారానే కొంటాం. అమ్మింది కూడా సింధూర వైన్స్ రామలింగారెడ్డి తమ్ముడు, ఇంకో ఆయన గాంధపర్తి కమ్మల నాగరాజు. దుబ్బడి పంచాయతీ ఏంటుంది, రామలింగారెడ్డి దుబ్బడి పంచాయతీ చేస్తే పడతాడా? ఇంటి స్థలము అంటే మేము ఎందుకు చెప్తానమంటే నువ్వు అడిగినావు కాబట్టి బాబు చెప్తాను. నీ మాదిరి అకౌంట్ ఏంటి మాకు లేరు. నీ మాదిరి అకౌంట్ అంత అంత పెద్ద కంపెనీలు లేవు. నువ్వు పావగడలో కూడా పావగడ కంబాల్లో మాకు అన్ని వివరాలన్నీ పంపిస్తున్నారు. నువ్వు ఏం దౌర్జన్యలు చేస్తున్నావు? ఈరోజు కూడా నీ సిద్ధార్థ కన్స్ట్రక్షన్తో అదేందో దాని పేరుతో నువ్వేం పని చేస్తున్నావు? నీకు ఈ వెనుమిల్స్ ఏదో పెట్టేసి ఒక ఎకరాకి 65 లక్షలు వాళ్ళు ఇస్తా, హెక్టార్ కనుక 65 లక్షలు ఇస్తా అంటే నువ్వు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మమ అనిపించినావు. అవన్నీ కూడా మాట్లాడదాం. నువ్వు మొన్న చెప్పినావు 70 ఎకరాలే మా దగ్గర కియా దగ్గర ఉందని తీసుకుంటుంది. నా బండి సీనన్న వాళ్ళ నాయన మా నాయన మిత్రుడు, మా అన్న ఈయన ఇద్దరు క్లాస్మేట్స్. మేము ఎలక్షన్ల ముందర ఇండ్లు అమ్మినప్పుడు ఇంటి కోసం మా అన్న తిరుగుతుండగా వీళ్ళ ఇంటి ఏరియాలో పోతే ఏమి రజా ఇక్కడ తిరుగుతుంటే ఇంటి కోసం అంటే నా ఇల్లు ఉంది రమ్మని చెప్పి ఇచ్చినాడు. మేము ఆయన రెంట్ కట్టడం లేదని మాట్లాడదాండి. మేము నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నావా లేదా వార్డు మెంబర్కి పోటీ చేస్తున్నావా? పోనీ ఏమి ఏం లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్నావు? ఏం ఇష్యూస్ మీద మాట్లాడుతున్నావు? ఈ నియోజకవర్గంలో సమస్యలు ఏంది? పోనీ నీది ఏ నియోజకవర్గము? ఇది ధర్మారమా? రాత్రి ఏదో ఒకటి తేల్చుకోండి. మీరు అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఉన్నారు, ఎక్కడ పోటీ చేస్తావు చెప్పు నువ్వు. అదన్నా తేల్చుకోండి. మన ఇద్దరికి టికెట్ రావంటా ఉన్నారు మీ పార్టీ వాళ్ళే. మన ఎప్పుడో ధర్మారంలో ప్రెస్ మీట్ పెట్టినారు, మీకు ఇద్దరికి టికెట్ రావంటున్నారు. సో ఇవన్నీ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నావు బాబు. నువ్వు ఇంకా జూనియరు, జూనియర్ ఆర్టిస్ట్లాగానే ఉండాల. నువ్వు ఎవరికి తెలియవనేసి మాట్లాడితే ఎట్లా? నీ భూములు వేరు వివరాలు మళ్ళీ ఇది ఒకసారి రిపీట్ చేసి నెక్స్ట్ సబ్జెక్ట్ లేకపోతాను. పాల సముద్రం దగ్గర 60 ఎకరాలు రామ్మూర్తి నాయుడు పేరుతో ఉంది, రెడిచెరువుపల్లి. బెంగళూరులో 200 ఎకరాలు లాంగ్ బ్యాక్ కొనిండేది. ఆ రైల్వే ట్రాక్ పక్కన ఉండే 14 ఎకరాలు ఈ మధ్య ఎలక్షన్ల ముందు అమ్మినామంట. బళ్ళార్లో 260 ఎకరాలు ఉందనేసి నిన్ననే రాత్రి ఎవరో ఫోన్ ద్వారా మెసేజ్ పెట్టినారు, దాని వివరాలు త్వరలో ఇస్తామని. మా వాళ్ళకి పెట్టిండేది చెప్తానా, కావాల్సింటే మెసేజ్ కూడా ఎగ్జిబిట్ చేస్తానండి. కియా దగ్గర నేను కొనింది 70 ఎకరాలు అని చెప్తాను నువ్వు. మేమంతా వ్యాపారాలు చేసినాం సంపాదించుకున్నాం. మళ్ళీ ఈ మాటలు చెప్పు, వ్యాపారాలు చేసినాం సంపాదించుకున్నాం అని చెప్పు. మేము విప్లవాల కుటుంబము, పోరాటాలు చేసినాము, పేదల కోసం బతికినాం, ఏంది ఇదంతా సొల్లు? ఇలా నా ఎక్కడన్నా పోయి విజయవాడలోనో హైదరాబాద్లోనో చెప్తే ఇంకా ఎవరు వింటారేమో. నీ ఊరు చుట్టుపక్కల ఉండే 9 గ్రామాల్లోనూ అందరూ వాళ్ళు అడిగితే చెప్తారు. ఇంకా అన్రిజిస్టర్డ్, ఇంకా రిజిస్ట్రేషన్ కానీ 40-50 ఎకరాలు ఉందంట కియా దగ్గర.